బాలీవుడ్ నటుడు దర్శకుడు నిర్మాత కమల్ ఖాన్ కు దక్షిణాది సినిమా రంగం అంటే విపరీతమైన ద్వేషం. ఆ ద్వేషంతో అతడు తరచూ దక్షిణాది భాషలకు సంబంధించిన సినిమాలపై, ఆ సినిమాలలో నటించిన హీరోలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. గతంలో బాహుబలి, సర్దార్, గబ్బర్ సింగ్ సినిమాలపై కమల్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. అయితే ఇప్పుడు ఇతడి దృష్టి ప్రభాస్ సాహోపై పడింది. ఆగస్టు 15 విడుదల కాబోతున్న ఈ మూవీపై అత్యంత భారీ అంచనాలు బాలీవుడ్ లో కూడా ఉన్నాయి. అయితే ఈ సినిమా ఫ్లాప్ గా మారడమే కాకుండా ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలో స్థానం సంపాదించుకునే టాప్ ఫ్లాప్ మూవీ లిస్టులో సాహో చేరడం ఖాయమంటూ ఇతడు చేసిన కామెంట్స్ పై ప్రభాస్ అభిమానులు విపరీతంగా మండిపడుతున్నారు. బాహుబలి రేంజ్ లో విడుదల కాబోతున్న ఈ మూవీపై కమల్ ఖాన్ చేసిన కామెంట్స్ బట్టి కొన్ని శక్తులు బాలీవుడ్ లో ఇప్పటి నుండే సాహో నెగటివ్ ప్రచారానికి శ్రీకారం చుట్టాయని అనిపించడం సహజం. ఈ మధ్య ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యంత భారీ అంచనాలతో విడుదలైన చాలా భారీ సినిమాలు ఫ్లాప్ అయిన నేపథ్యంలో కమల్ ఖాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటాడని కొందరు అంటున్నారు. అయితే సాహో బిజినెస్ ను అత్యంత భారీ స్థాయిలో చేయాలి అని వ్యూహాలు రచిస్తున్న పరిస్థితుల్లో కమల్ ఖాన్ చేసిన కామెంట్స్ ఎంతో కొంత ఈ మూవీ మార్కెట్ పై ప్రభావితం చేసే ఆస్కారం ఉంది అని కూడా అంటున్నారు. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.